నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ పట్ల మరువలేని ఆత్మీయత చూపే అప్పికట్ల. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ అన్నం సతీష్. జాతికి వెలుగు నింపిన మహనీయుడు అంబేద్కర్. బాపట్లలో అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కోన రఘుపతి. ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు బాబాసాహెబ్ అంబేద్కరుడు. బాపట్లలో అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన వేగేశ్వర నరేంద్ర వర్మ. మత సామరస్యానికి ప్రతీక, బాపట్లలో ఘనంగా ఉరుసు వేడుక. రెండు తెలుగు రాష్ట్రాల నుండి అశేషంగా హాజరైన భక్త జనులు, పెద్ద ఎత్తున ప్రార్థనలు. కల్లపరంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, ఘనంగా నివాళులర్పించిన అంబేద్కర్ అభిమానులు. అప్పికట్లలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఎంపీటీసీ దాసరి నిర్మల, సర్పంచ్ సుగుణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇనగంటి గాంధీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆంజనేయ రాజు, కావూరు శ్రీనివాస్ రెడ్డి, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, ముందుగా నిలదలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిలదలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆలోచన రావటం నిజంగా చాలా శుభ పరిణామం. మనుషుల యొక్క ఆలోచన విధానం ప్రతి రోజు రోజుకి మరి మంచి ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నాం. మన ఆలోచనలో మార్పు వస్తూ ఉంది. సమాజంలో మారుతున్నటువంటి అనేక పరిస్థితులను గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా అభివృద్ధి చెందాలి. మనం కూడా అందరితో పాటు సమానంగా ఎదగాలి. అందరిలో సమానంగా మనం కూడా గౌరవంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మరి రావటం, దానికి ఈరోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన రావటం దీనికి ఒక నిదర్శనం. ఇటువంటి ఆలోచన గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీద ఉండి మన గ్రామంలో మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి అయ్యేటువంటి ఖర్చు మనమే తలా కొంచెం విరాళాల రూపంలో వేసుకొని ఒక పెద్ద పండుగలాగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని మీకు ఆలోచన రావడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే రోజువారి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు రోజువారి పనులు చేసుకునేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు సంపాదించే సంపాదనని స్థిరాస్తిగా సంపాదించుకొని దాచుపెట్టుకొని ఆస్తులు కొనుక్కునేటువంటి సామర్థ్యం లేనటువంటి స్తోమత లేనటువంటి వ్యక్తులు. ఏ రోజు కష్టపడితే ఆ కష్టంతో ఆ రోజు ఆ జీవనాన్ని గడిపించే వ్యక్తులు మరి మనకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్ తరాలకి మనలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలను రేకెత్తించడానికి ఈ యొక్క విగ్రహం ఇక్కడ ఎంతగానో ప్రేరేపిస్తుందని నేను పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నా. మరి చాలా కొద్ది సమయంలో మీరు అనుకున్నటువంటి కొద్ది సమయంలోనే ఇంత బ్రహ్మాండంగా మరి ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోగలిగారంటే ఈ గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఐక్యత, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యురాలు మీ అందరిలో ఒకరి ఆమె మరి ప్రతిరోజు కూడా ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం నాయకులందరితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ దానికి అవసరమైనటువంటి సామాగ్రిని, ధనాన్ని, డబ్బుని అన్ని రకాలుగా కూడా అందరి దగ్గర సమకూర్చుకొని ఎంతో వ్యయ ప్రయాసం కూర్చి ఏ విధంగానైనా 14వ తారీఖు లోపల జయంతి లోపల విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటామో లేదో అనే ఆవిడలో తపన ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేది దీని గురించి. మరి ఆవిడ చాలా మరి శ్రమ తీసుకొని ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం, ఎంతో భక్తి ఉంటే తప్ప ఆ కార్యక్రమాల మీద మనం శ్రద్ధ చూపించాం.
అలా శ్రద్ధ చూపించాము అంటే ఖచ్చితంగా మనలో ఆ యొక్క భావజాలం చాలా బలీయంగా ఉంటే మాత్రమే ఆ కార్యక్రమాలను అంత త్వరగా అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఆ కార్యక్రమాలు చేయగలుగుతాం. అటువంటి శ్రద్ధ అటువంటి భావజాలం ఆవిడలో ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ రోజున ఇక్కడ మరి అంత పట్టుదలగా ఆవిడ చేయగలిగింది కాబట్టి అనుకున్నారు. దానికంటే ఒక రోజు ముందుగానే మరి విగ్రహాన్ని ఆవిష్కరించగలిగాం. చాలా బ్రహ్మాండంగా చాలా మంది అంతటి సాహసాన్ని నువ్వు ఏ విధంగా చేయగలిగావని నన్ను అడిగారు. నేను ఒకటే అన్నా, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే, స్వార్థం లేకపోతే, తప్పు చేయకపోయినప్పుడు ఎటువంటి పని చేయడానికైనా మనం వెనకబడాల్సినటువంటి అవసరం లేదు. మనం తప్పు చేసినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు, ఒకరిని మోసం చేసినప్పుడు మాత్రమే సిగ్గుపడాలి, తలకాయ ఉంచుకోవాలి. అటువంటి తప్పు నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి అటువంటి మహనీయుని బాపట్ల పట్టణం నడి పొట్టున దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో లేని విధంగా బాపట్ల పట్టణంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం నాకు రావటం నిజంగా కూడా నాకు అదృష్టం. ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి ఈ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, దళిత దేశం తెలుగుదేశం, తెలుగుదేశంతో మాత్రమే దళితులకు అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగానే దళితుల్లో చైతన్యం తీసుకువచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఏదైతే స్మృతి వనంలో, రాజధానిలో 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహానికి రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నారో, మరి వారి బాటలో నడిచే విధంగా మన పట్టణంలో బాపట్లలో 20 అడుగులకు పైన, దాదాపు 24-25 అడుగుల విగ్రహాన్ని మరి బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. చాలా జాతికి వెలుగు నింపిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. ఈ జాతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రసంగించారు. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఒకసారి వారిని స్మరించుకుంటూ వారి దేశానికి చేసినటువంటి సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు ఒక దిశని నిర్దేశించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుడి ఆయన స్ఫూర్తితో ఈరోజు అందరూ కూడా ఈ భారతదేశంలో అనేక కుల మతాలు ఉన్నా కూడా కుల మతాల విచక్షణకి తావయ్యకుండా ఆర్థిక అసమానతల్ని రూపుమాపేటువంటి క్రమంలో ఆయన ఆలోచనని మరి అందరూ కూడా గమనించి ఆయన రచించినటువంటి రాజ్యాంగం మూలమైనటువంటి ఆర్థిక అసమానతను తొలగించేటువంటి క్రమంలో వచ్చేటువంటి ప్రతి ప్రభుత్వం కూడా పనిచేయాలని, ఆ క్రమంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో సమానంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కరిజాన్ని కొనసాగించిన వారిగానే గుర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందుల్ని, అనేక ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి అంశాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తులు దాన్ని తూట్లు పడుస్తుంటే ఏమి చేయలేనటువంటి అసక్తతో ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ దగ్గరే ఆ వినతి పత్రాన్ని పెట్టి జరుగుతున్నటువంటి ఘోరాల్ని ఒక్కసారి అందరూ కూడా గమనించాలని చెప్పి ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుదాం అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఎక్కడైనా మరి ఈరోజు ఒక చెడు జరుగుతుంటే ఆ చెడుని ఖండించాల్సింది, పోయి ఇంతకన్నా పెద్ద చెడు చేయలేదని చెప్పి ఏ రకమైన మితంగవాదం చేస్తున్నారో ఇది చాలా తప్పని, ఆయన చూపించేటువంటి మార్గం ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా పేదవాడి పక్షాన్ని నిలబడేటువంటి ఆలోచనలో మనమందరం కూడా ముందుకు సాగాలని, లేనివాడి పక్షాన్ని నిలబడాలని, లేనివాడి కోసం మరి ఉన్నవాడు దగ్గర నుంచి మనం ట్యాక్స్ వసూలు చేసి ఏ రకంగా బ్యాలెన్స్డ్ ఎకానమీ నడుపుకుంటూ వెళ్తున్నాం, ఇదంతా కూడా వారు ఇచ్చినటువంటి మార్గం. ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ జాతికి వెలుగు నింపిన మహోన్నతుడని వేగేసిన ఫౌండేషన్ అధినేత, తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేసి నరేంద్ర వర్మ అన్నారు. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా
పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో ముందుగా నిలదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిలదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ నీ తండ్రి రామ్జీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అమ్మరాన ఉన్నట్టి సుత్తలు గురువంగో ముందుగా నిలదలచి పాటలు పాడేము దళిత యువతంతా ఒక్క తాటి మీద పెద్ద ర్యాలీతో ఈరోజు కోలాహలంగా చేసే ఈ కార్యక్రమాలు మనం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచ మేధావుల్లో ఒకరైన మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఎన్నో కార్యక్రమాల్లో వడివడిగా అడుగులేసిన బిఆర్ అంబేద్కర్ గారు ఘనమైన నివాళి మనస్ఫూర్తిగా జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటున్నాం. కానీ ఆయన భావాలు, ఆయన స్ఫూర్తి మన సమాజంలో మన యువతంతా నడవాల్సిన అవసరం ఉంది. అలా మనస్ఫూర్తిగా ప్రేమతో ఆయన భావాలు మనం అలవరుచుకుని సరైన ముందడుగేస్తేనే ఆయన నిజమైన జయంతి చేసినట్లు అవుతుందని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. ఈ దళిత యువత అందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా, బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, 127వ జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఇటువంటి ఎన్నో రోజులు ఏకతాటి మీద రాబోయే రోజులు ఇంకా ఘనంగా చేసుకోవాలని, అంబేద్కర్ భావాలు మనలో నిరంతరం పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాపట్లలోని హజరత్ కుత్బుద్దీన్ షా కాకై ఔలియా మస్తాన్ దర్గా ఉర్సు మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తు వహా పర తు హయా పర
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంటా అంజిబాబు కోరారు. ఆయన ఆశయాల కోసం పనిచేయటమే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పండుగ రోజంటో ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అమ్మరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిరుదలచి పాటలు పాడేము చీకటి మా. జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ అంబేద్కర్ అభిమానులకి మరియు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు బడుగు వర్గాలకు ఏ విధంగా అయితే పాటుపడ్డాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒకసారి ఆయన స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ సేవా సమితి వారు గత కొన్నేళ్లుగా దిగ్విజయంగా నెరవేర్చుతూ దిగ్విజయంగా ఇక్కడ పాల్గొనుకుంటూ మా అందరికి అవకాశం ఇస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తూ రాజకీయాలకి అతను స్ఫూర్తిస్తూ ఈరోజు అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి ఏ ప్రభుత్వాలైనా తీసుకెళ్తాయని అది అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే తీసుకెళ్తున్నాయని మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. అంబేద్కర్ గారు పుట్టినరోజు వర్ధంతి రోజు గారి కార్యక్రమాలు కాకుండా ఈ చట్టాలు చేసేవాళ్ళు కనీసం ప్రతిరోజు అంబేద్కర్ ఆశయాల్ని జనంలోకి తీసుకెళ్ళి అంబేద్కర్ ఏమైతే ఏ విధంగా అనుకున్నాడో ఆ విధంగా బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేయడానికి ఈ చట్టాలను కూడా ఈ మధ్య కొన్ని పార్టీలు సవరిస్తున్నాయి, అవి తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీనికి మాత్రం అంబేద్కర్ యొక్క ఆశయాలను అనుగుణంగానే మేమందరం పనిచేస్తామంటూ మీ ద్వారా ప్రజలందరికీ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చేసి ఈ రోజున మరి ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ మేధావి అని చెప్పి గుర్తింపు పొందిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు, ఆ అంబేద్కర్ గారు ఈ రోజున జన్మదినం జరుపుకోవటం అనేది మన అందరికి కూడా ఎంతో సంతోషకరం అని చెప్పి మరి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అప్పికట్ల ఎంతో అవినాభావ సంబంధం ఉన్నది. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ అనంత సతీష్ ప్రభాకర్ పేర్కొన్నారు. అప్పికట్లలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. మనం చేసినటువంటి కష్టం మనకు వచ్చినటువంటి అవకాశం అనేటువంటి విషయాన్ని మనం చెప్తాము. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయ్యాలో అధికారం అనేటువంటిది మరి ఏదో పదవులు అలంకరించుకునే అహంకారంగా తిరగడానికి కాదు. గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి నియోజకవర్గ శాసనసభ్యుల దగ్గర నుంచి ఆఖరికి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సరే రోజుకి 16-18 గంటలు నిరంతరం కష్టపడుతూ ప్రజల్లో ఈ పార్టీ పట్ల ఆనాడు అన్న నందమూరి తారక రామారావు స్థాపించినప్పుడు ఏదైతే ప్రజల్లో పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిస్వార్థంగా నియోజకగా పేద ప్రజల పక్షాన ఉండి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు. మరి అటువంటి పార్టీలో ఇన్న హోదాల్లో పనిచేసే ఒక అవకాశం మనందరికీ రావటం నిజంగా మన అందరి అదృష్టమని మనం చేస్తా ఉన్నా. అటువంటి అవకాశం గుర్తింపు మాకు రావడానికి కార్యవర్గ పార్టీకి ఎన్ని సన్నైనా మనం 2 రోజులైనా ఎంత కష్టమైనా ఆ పార్టీకి రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త వారి వారి స్థాయిలో ఈ పార్టీ ప్రతిష్టను మరింత పెంచే విధంగా మనం కష్టపడేటప్పుడే మన నాయకుడు ఏదైనా మనం పూర్తయిన తర్వాత ఒక మంచి విగ్రహాన్ని ఇంకా గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని అనుకుంటాం. ఆ విగ్రహం తీసేటువంటి నుంచి ఆగ్రా రామేశ్వర్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. వారు ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా అప్పికట్లలో ఎప్పుడు విగ్రహం రావాయా, అప్పికట్లలో విగ్రహం లేకపోతే బాగాలేదయా, త్వరగా రోడ్డు పనులు పూర్తి చేసి విగ్రహం పెట్టాలని పదే పదే రాజకీయ మాట్లాడుతూ ఉన్నాయి. ఏ విధంగా రోడ్డు పనులు పూర్తి చేసి పూర్తిగా మనం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎన్టీఆర్ గారితో పాటు గతంలో రోడ్డు స్థానంలో ఏదైతే విగ్రహాలు మనం పరిగించామో వాటన్నింటినీ కూడా ఏ డివైడర్లో వారి స్థానంలో వారి విగ్రహ ఆవిష్కరించేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి ఆలోచన చేశాం. కానీ ఇటువంటి చోట గతంలో విగ్రహాలు పెట్టే ఒక మంచి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మరి రోడ్డు పక్కనే ఉండటం వల్ల గడ్డిపోయిన వాళ్ళు తగిన చేతులు అన్ని కూడా ఇరిగిపోతా ఉన్నాయి. కొంచెం పెద్ద బొమ్మగా ఉంటే అటువంటి ఇబ్బంది రాకుండా అవుతుందని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఎంత కష్టమైనా పర్వాలేదు, బ్రహ్మాండంగా విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క విగ్రహ ఏర్పాటులో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామ్యం ఉండాలి. ఎన్టీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఏ ఒక్క ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు,
అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరిని యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆలోచించుకుంటే అందరికీ అభిప్రాయం అందరి అభిప్రాయాన్ని కూడా గౌరవించి మనం ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మరి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి యొక్క ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం కాదు, వారి యొక్క ఆశయాల కోసం ఈ పార్టీని ఈ నియోజకవర్గంలో మళ్ళా 2019లో తిరిగి గెలిపించుకునే వరకు కూడా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఇదే పద్ధతిగా కృషి చేయవలసిన అవసరం ఉంది. గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో దాదాపుగా 175% అంతర్గత రోడ్లు కానీ ట్రైన్లు కానీ కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ పూర్తిగలిగాం. ఆఖరి సంవత్సరం గ్రామాల అభివృద్ధి కోసం మన యువ నాయకులు ఘోర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి నాయకత్వంలో 100% మన 2019 ఎన్నికలకు వెళ్లే లోపు గ్రామాలు 100% అభివృద్ధి చూడాలి. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మనం కల్పించాలి. కనిపించిన తర్వాత గర్వంగా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. మన గ్రామాల్లోకి ఓటు పడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర కొత్తగా వచ్చిన పార్టీలు ఎవరు కూడా ఆయా గ్రామాల్లో అడుగు పెట్టే పరిస్థితి రాకూడదు. ఆ విధంగా మీకు మేము పనులు చేస్తామని వాళ్ళు వచ్చి హామీ ఇవ్వడానికి అవకాశం లేకుండా మీరు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించడం జరిగింది. ఎంత డబ్బు లేదా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా కేంద్రానికి రావాల్సిన సహాయ సహకారాలు అందకపోయినా చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యంతో తెలుగుతో మరి ఏమి సంపాదన సృష్టించి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసిన వారికి కూడా అవిశ్రాంతంగా కృషి చేస్తారో కష్టపడతారు విమర్శగా పనిచేస్తారని మీ అందరికీ అలాగే అందరూ కళాకారంలో సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 120వ జయంతి పురస్కరించుకుని మరి భారతీయ జనతా పార్టీ తరఫున బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 127వ జయంతిని మరి భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని భారతదేశం మొత్తం కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు రాజ్యాంగ నిర్మాత ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ ప్రశ్న ఆయన బడుగు బలహీన వర్గాలకు ఎన్నుతుండగా ప్రశ్నించడం జరిగింది. 127వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అర్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవల్ని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. లేళ్ల వెంకటప్పయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ఈరోజు బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ దేశానికి అందించినటువంటి ఆత్మగ్రంథమైనటువంటి ఈ భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందంటే అది ఒక భారతదేశంలోనే ఉంది. అటువంటి ఎంతో పటిష్టంగా ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈ దేశంలో జన్మించడం భారత పౌరులుగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని మనం స్మరించుకోవాలి. అటువంటి వ్యక్తికి మనం ఎంత మాట్లాడినా తక్కువని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి పార్టీలు మేము బలంగా అమలుపరుస్తున్నామని చెబుతున్నారే కానీ ఆయన ఆ రాజ్యాంగాన్ని కొంత తుంగలో దొక్కే విధంగా మన జరిగినటువంటి దళితుల మారణకాండ అయితేనేమి, స్త్రీల హత్యనైతేనేమి, ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వాళ్ళు ఈ చట్టాన్ని పటిష్టంగా అమలుపరచకపోవడం వల్లే ఇటువంటి అరాచక శక్తులు పెట్టరేగటం వల్ల ఈరోజు భారతదేశానికి ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల భారతదేశానికి ప్రమాదం ఉంది. దీన్ని గ్రహించి ప్రజలు ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న మొదటి నుండి గౌరవిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని గుర్తించవలసిందిగా మా బాపట్ల ప్రజలకు, ఈ దేశ ప్రజలకు అన్నవించుకుంటూ. బాపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
కాలింత దిలీప్, బాబూరావు, సుభాషణరావు, ఆంధ్రేయ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 127వ జయంతి సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. దీనికి గర్వ కారణంగా ఎంఎస్సీ గారు 25 అడుగుల విగ్రహాన్ని 60 లక్షల వ్యయంతో మరి బాపట్ల జాతి గర్వపడేలాగా సౌత్ సెంటర్లో ఎక్కడో లేని విగ్రహాన్ని నిర్మించడం అనేది గొప్ప విశేషం. అలానే చంద్రబాబు నాయుడు కూడా ఆయన యొక్క పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్నారని మనం ఈ విధంగా మనం గర్వించాలి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా సమసమాజ స్థాపన భారతదేశంలో స్థాపించాలని కోరుకున్నాడు. అది ఇంకా కలగానే మిగిలింది. మరి ఈ దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అద్భుతమైన పోరాటం చేసినటువంటి ధీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్, మహిళలు సగభాగం ఉన్న మహిళా హక్కుల కోసం పోరాడినటువంటి దీశారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ని స్మరించుకోవడం అంటే అంబేద్కర్ కోరుకున్నటువంటి సమసమాజాన్ని స్థాపించడమే ఆయన కనిపించే నిజమైన నివాళి అని చెప్పని బహుజన కరటాల తరపున నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షల్ని ప్రజలందరికీ తెలియ. ఆయన చిన్నతనం నుండి అంటరానితనం అనుభవించిన వ్యక్తి, ఆకలి రుచి తెలిసిన వ్యక్తి, ఆ పట్టుదలతోనే మహామేధావిగా ఎదిగిన వ్యక్తి, తాను భారత రాజ్యాంగాన్ని రచించదాకా ఎదిగిన వ్యక్తి. ఆ రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలందరూ చేరి మనకు ఒక రాజ్యాంగం కావాలని వెతుకుతూ మన భారతదేశంలో ఉన్న మేధావులందరినీ ఒక చోటకి చేర్చి ప్రపంచ మేధావిగా గుర్తించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆ కమిటీకి చైర్మన్గా వేసి భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి, అండరాని జాతి వారికి, నిమ్మ జాతులకి ఎన్నో జీవన విధానాలను మెరుగుపరచడానికి, ఆయన జీవన రక్షణ కొరకు, రక్షణ చేయడం కొరకు, వాళ్ళ ఆస్తులు కాపాడుకునే కొరకు, అభివృద్ధి చెందేదాని కొరకు ఆయన పాటుపడ్డారు. ఆ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచి దాన్ని చట్టం చేసిన వ్యక్తి మహానుభావుడు. అయితే ఆయన భారతదేశంలో మహిళలకు కూడా రాజ్యాంగ ప్రవేశం కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జన్మదిన వేడుకలు భారతదేశ పౌరులందరూ కూడా బాధ్యతగా వహించి ఆయనకు నివాళులర్పించాలని కోరుకుంటూ కన్నపాలెంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం భారీ ఎత్తున నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు కర్లపాలెం ఘనమైన నివాళులు అర్పించింది. కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ అరుణ్ సతీష్ ప్రభాకర్ ఆవిష్కరించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనిమత్స ఆంజనేయరాజు, ఎంపీపీ మాడా వెంకటరత్నం, సర్పంచ్ బొద్దుకూరు విజయ, జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య, ఎంపీటీసీలు షేక్ బాజీ, సుజాత, చైర్పర్సన్ మల్లేశ్వరి, పార్టీ నాయకులు పమిడి భాస్కర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు నక్కల వెంకటస్వామి, ధనుంజయ, పరమానంద్ కుమార్, స్టాలిన్, పల్నాటి శ్రీరాములు, దయాబాబు, కావూరు శ్రీనివాస్ రెడ్డి, మేకల్ సుబ్బారావు, గుండ్రెడ్డి శివ. మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరు, దళిత జాతి జనులకెల్ల దీన బంధు అతడు, దళిత జాతి జనులకెల్ల దీన బంధు అతడు, మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు. అక్కడ కూర్చొని మాట్లాడుకోవటం వల్ల కానీ మనకి నష్టం జరిగింది, అన్యాయం జరిగింది అని మాట్లాడుకోవటం వల్ల ఎక్కడ కూడా తప్పు లేదు. కానీ దాని స్వార్థంతో దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ విగ్రహం ధ్వంసమైందని ఒకటి మాట్లాడతారు. లేకపోతే పలానా వర్గం వాళ్ళు పగలగొట్టారు కావాలని మరొకరు మాట్లాడతారు. ఇది సరైనటువంటి విధానం కాదు. వాస్తవంగా వాళ్ళకు జరిగినటువంటి నష్టం, అన్యాయం సహేతుకమైనది, న్యాయం
ఆ జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా మనం భర్తీ చేయగలుగుతామో ఆ దిశగా మనం ఆలోచించి చేయాలి తప్ప, ఆ విధంగా వాళ్ళని ఆనందింపజేయాలి, శాంతింపజేయాలి తప్ప, వాళ్ళకి జరిగిన నష్టాన్ని కూడా నా ఖాతాలోనే వేసుకొని నేను ఏదన్నా ప్రయోజనం పొందుదాం అనేటువంటి నీచమైనటువంటి ఆలోచన చేయటం అది అటువంటి వాతావరణం అటువంటి పరిపాలన నుంచి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించిన ప్రతి ఒక్క హక్కుని అవకాశాన్ని వినియోగించుకుంటూ సుఖ సంతోషాలతో ఉంటున్నటువంటి ప్రజల్లో మళ్ళీ ఇటువంటి చిచ్చులు రేపే ప్రయత్నం చేస్తారు. అటువంటి శక్తులు మళ్ళా బయలుదేరిని అటువంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదని నేను బయలుదేరి రావడం జరిగింది. నేను వచ్చేసరికి ఒక్కొక్కరు మీటింగ్లు చెప్పేసి సార్ ప్రసంగాలు అయిపోయినాయి. వాస్తవానికి ఆ విగ్రహాన్ని డ్యామేజ్ జరగడానికి ఒక షాపు యాజమాన్య తరం వ్యాపార సంబంధంగా బ్యాటర్లు కట్టించుకుంటా ఉంటే ఇచ్చిన బ్యాటర్లు కట్టే కుర్రవాడు మళ్ళీ బాపట్ల దగ్గుమల్లి దగ్గుమల్లి వారి పని కుర్రవాడు చిన్న కుర్రవాడు వాడు, వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల ఇచ్చింది వెనక్కి లాగే సందర్భంలో చేతికి తగిలి చేయి డ్యామేజ్ అయింది. పాపం ఆ కుర్రవాడు కావాలని చేసినటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళు ఏదో పాపం నాలుగు బ్యాటర్లు కట్టుకుంటే ఒక 200 రూపాయలు 300 రూపాయల డబ్బులు వస్తాయని పగలు చదువుకుంటూ రాత్రి పూట బ్యానర్లు కట్టుకుంటా ఇతరితర జీవనం సాగించేవి వాళ్ళు మనలాంటి వ్యక్తులే, సామాన్యమైన వ్యక్తులే. మరి ఆ జరిగిన పొరపాటుని తప్పులు పొరపాట్లు ప్రతి మనిషి చేస్తాం, అనేకమైన మనం తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి, వాటిని మనం సరిదిద్దుకోవాలి. మరి మంచి మనుషులుగా ఏ విధంగా మళ్ళా మనం మంచి చేయగలుగుతాం ఆలోచించి చేయాలి. కానీ అవకాశం దొరికినప్పుడు అలా పక్క రోడ్డు మీద నెట్టేసేసి నేనేదో ప్రయోజనం పొందాలనే నీచమైన చాలా పెద్ద తప్పు చేశారని చెప్పాను. ఖచ్చితంగా ఆ తప్పును మనం సరిచేయాలి. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టడం తప్పని నేను మాట్లాడను, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు, మా నాయకుడి విగ్రహాలు మేము ఎక్కడైనా పెట్టుకుంటాం. కానీ ఒక మహనీయుడు రాజ్యాంగ నిర్మాత భారతరత్న అటువంటి వ్యక్తి విగ్రహం పక్కన 6 అడుగుల విగ్రహం పక్కన 25 అడుగుల విగ్రహం పెడితే ఏమవుతుందండి? అది అవమానం కాదా? ఆ విధంగా అది ఆ రోజునే నిజమైనటువంటి అవమానం జరిగింది. దాన్ని కూడా మనం సరిచేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఆ రోజు చెప్పా, పార్టీకి సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం మీ సమాజం నుంచి ఎవరున్నారో నాకు అనవసరం. మీరందరూ కలిసికట్టుగా ఎక్కడ పెడితే ఆయనకి సముచితమైన గౌరవం ఇవ్వగలుగుతామో అక్కడ ఆయన్ని మాత్రమే పెడదాం. మరొక విగ్రహాన్ని ఆయన పక్కన పెట్టి ఆయన ఏ ఒక్కరితో సమానం కాదు, ఏ ఒక్కరికంటే తక్కువ కాదు అని మనం నిరూపిస్తాము. ఆ విధంగా మనం చేద్దామని ఆరోజు చెప్పడం జరిగింది. అందరూ కలిసి కూర్చున్నారు, 3-4 పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని నేను నిర్ణయం అభిప్రాయం వారికే అప్పచెప్పాను. సాధించామని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అది. కేవలం ఒక విగ్రహం ద్వారా ఏమీ జరగదు. ఆయన చూపించినటువంటి మార్గాన్ని అనుకరిస్తే మన హక్కుల కోసం, మన సమానత్వం కోసం మనం పోరాటం చేసి మనం సాధించుకున్నప్పుడే నిజంగా ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంతమంది యువతలో ఇంత చైతన్యం వచ్చింది. బాపట్ల పురపాలక సంఘంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, కమిషనర్ వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ఈరోజు బాపట్ల పురపాలక సంఘంలో నివాళులు అర్పించడం ఎంతైనా మనకి అభినందనీయం. మరి ఎంతో మంచి రోజు ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో 3 మహానుభావులకి మనం నివాళులు అర్పించాము. మరి ఇలాంటి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాతకి మన పాపల పురపాలక సంఘంలో నివాళులు అర్పించడం ఎంతో అభినందనం. మరి అందరూ కూడా ఆయన రాసిన రాజ్యాంగంలో మరి అందులోని మంచిని తీసుకొని ఆయన ఆశయాలకి ఆయన ఆదర్శాలకి అనుగుణంగా కూడా మరి మన ప్రయాణం సాగించాలని మరి అందరూ బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ దృష్టితో యువత అంతా కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మన మంచి సమాజం కోసం మంచి ఆశయాలని ఏర్పాటు చేసుకొని
మంచి పురుషులు గురించి మన దేశానికి కూడా యువతంతా కూడా ముందుండి కర్లపాలెంలో గ్రామ సభలకు అధికారులు డుమ్మా కొట్టారు. ఉదయం 9 గంటలకు జరగాల్సిన ఈ గ్రామ సభకు ఏ ఒక్క అధికారి కూడా హాజరు కాలేదని సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక అధ్యక్షులు ఆట్ల బాలాజీరెడ్డి ఆరోపించారు. కర్లపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద కుర్చీలు మొత్తం ఖాళీగా దర్శనమిచ్చాయి. గ్రామ సభకు అధికారులు ఎవ్వరూ హాజరు కాలేదని, పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఇక్కడ నిబంధనలు పాటించడం లేదని అన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈ రోజు ప్రధానాంశాలు మరొకసారి. మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ పట్ల మరువలేని ఆత్మీయత చూపే అప్పికట్ల. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ అన్నం సతీష్. జాతికి వెలుగు నింపిన మహనీయుడు అంబేద్కర్. బాపట్లలో అంబేద్కర్కు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కోన రఘుపతి. ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు బాబాసాహెబ్ అంబేద్కరుడు. బాపట్లలో అంబేద్కర్కు ఘన నివాళులర్పించిన వేగేశ్వర నరేంద్ర వర్మ. మత సామరస్యానికి ప్రతీక, బాపట్లలో ఘనంగా ఉరుసు వేడుక. 2 తెలుగు రాష్ట్రాల నుండి అశేషంగా హాజరైన భక్త జనులు, పెద్ద ఎత్తున ప్రార్థనలు. కల్లపాలెంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, ఘనంగా నివాళులర్పించిన అంబేద్కర్ అభిమానులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.